హనుమకొండలోని వెయ్యి స్తంభాల ఆలయంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ సిపి అంబర్ కిషోర్జు రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు పూర్ణకొమ్మంతో స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రావణ మాసం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. సెలబ్రేట్ చేయడం జరిగింది. మేము ఆ రోజే ప్రశ్నించాము, ఎందుకంటే తెలంగాణకి కూడా ఫస్ట్ ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది వర్తిస్తుంది, ఈ రెండు రాష్ట్రాలకు వర్తిస్తుంది. అందులో ముఖ్యంగా తెలంగాణలో కూడా అనేక ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. అందులో ఇది వేల సంవత్సరాల పురాతనమైన వెయ్యి స్తంభాల గుడికి చాలా విశిష్టత ఉంది. ఇక్కడ రావాల్సిన ఇది కూడా మనము తెలంగాణలో కూడా టెంపుల్ టూరిజం చేసుకోవచ్చు, స్పిరిచువల్ టూరిజంగా కూడా దీన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రాంతవాసిగా నేను నా గళము చాలా బలంగా వినిపించి వెయ్యి స్తంభాల గుడికి కానీ, ఇంకా ఇక్కడ మనకున్న భద్రకాళి గుడికి కానీ, తర్వాత బాసరాకి కానీ, ఇట్లా మనకున్న ప్రత్యేకమైన గుళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఈరోజు అన్నపూజ మహాన్నపూజ నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా లోక కళ్యాణార్థం భక్తులందరి గోత్రనామాదులతోని అదేవిధంగా భక్తులందరి గ్రహదోష నివారణ జరగాలని చెప్పేసి ఈరోజు గణపతి నవగ్రహోద్రాహం, సాయంకాలం భజనలు, చతుర్వేద పారాయణం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, శ్రావణ మాసం కూడా ముఖ్యంగా మహిళలకు ప్రాముఖ్యత కలిగినటువంటి మాసమంతా కూడా మహిళలందరూ కూడా దేవాలయ సందర్శించడం, ఇళ్లలో వ్రతాలు చేస్తారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.